కిటికీలను చూసాం మా బండ్లు కనిపిస్తాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోనావులా. వాట్స్ అప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఎనర్జెటిక్గా, అండ్ ఇంకోటి ఏంటంటే రాత్రి మన రవి భాయ్ జుగాడు చేసి ఇది పెట్టించిండు ఎంసీల్తోని. ఇది ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తుంది, పార్కింగ్లో ఉన్నాయి. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి కాసా ఫెడోరా, అండ్ ప్రైస్ ఎంత పడింది మనకి టూ నైట్కి? 2900. సో టూ నైట్స్కి 2900. సో డీసెంట్ అండ్ పార్కింగ్ మంచిగా ఉంది, అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ ఏసీ, టీవీ, బెడ్ అక్కడ రవి, అండ్ మొత్తం అంతా మెస్ చేసి పెట్టేసాము. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉండే మేము వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం చండాలంగా అయినట్టుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? ఈరోజు మనం కూనా వాటర్ ఫాల్స్. సో బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది, అండ్ ఈ హోటల్కి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. ఇదిగో కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఓకే గైస్, సో ఇదే మా హోటల్. బయట నుంచి రాగానే అట్లా కొండ వ్యూ కనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది హైవేకి పక్కనే ఉంది, దీని వెనకాలనే హైవే, పూణే పోయే హైవే. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనంటే ఇక్కడ కనిపిస్తుంది కాసా ఫెడోరా హాలిడే హోమ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనంటే కూనే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. రాత్రి ఇదే రోడ్లో వచ్చిన ఉండే, దారుణంగా అంటే దారుణంగా అంటే మొత్తం ఇట్లా ఊరంతా దింపి గల్లీలకి వెళ్ళి తీసుకొచ్చింది మొత్తం. ఏ గల్లీలోకి వెళ్ళి వచ్చినా కూడా గుర్తు కూడా లేదు నాకు అసలు. నేను ఎప్పుడైతే లాస్ట్ టైం వచ్చినో అప్పుడు ఇదంతా ఏం లేకుండే, మొత్తం మట్టి రోడ్ ఉండే. ఇప్పుడు ఒక్క సైడ్ రోడ్ వేసారు, ఇంకో సైడ్ రోడ్ వేయలేరు. 2019 ఫిబ్రవరిలో వచ్చిన నేను ఇక్కడికి. ఈ టనల్ మాత్రం అట్లనే ఉంది, రాత్రిపూట ఎవడైనా వస్తే మాత్రం మాకు గుంతలా పడతారు. మేము వచ్చింది ఇదే రూట్ రాత్రి. యాక్చువల్గా మన గోపురం సంగతి మీకు తెలిసిందే కదా, మౌంట్ ఇరిగిపోయింది. ఆ మౌంట్ అంటున్నా స్ట్రాప్ వల్ల అసలు గేమ్ లాక్ చేయడానికి రాలేదు. ఒకవేళ నేను చేసినా కూడా వీడియో అంతా ఇట్లా షేకీ షేకీ వస్తుంది అనమాట మొత్తం. సో అందు గురించి అని చేయలేదు. అండ్ దానికి తోడు ఇంకా చీకటి కూడా ఉండే, సో ఆ చీకట్లో ఏం కనిపించదని సో హైవే పైన షట్ చేసిన. ఇప్పుడు ఈ గోపురం యాంగిల్ ఎట్లా కనిపిస్తుందేమో, ఐ హోప్ మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నా. కానీ ఏదో చిన్న జుగాడు చేసి రాత్రి అంతా తిప్పల పడి ఎంసీల్తోనే చేసిన ఉండే. బట్ ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా వెళ్తే గోపురకు సంబంధించింది కానీ కెమెరాకి సంబంధించింది అన్నీ రెండు స్పేర్లే పెట్టుకుంటా. మైక్, అడాప్టర్, కుదిరితే గోపురం కూడా ఇంకోటి పెట్టుకుంటా ఎక్స్ట్రా. అయ్యా ఇక్కడ రూట్ ఏడుంది, ఇక్కడ తిరగమంటుంది ఏంది ఇది? ఇక్కడనా ఇక్కడ పోమ్మంటున్నావే నన్ను? నడు ముందుకి. ఒరే ఇక్కడ తీసుకుపోతున్నావే నన్ను, అక్కడ పోమంటున్నావు, ఇక్కడ పోమంటున్నావు, గల్లీలు గుట్టలు ఎక్కిస్తున్నావు అన్నీ. ఏమైందిరా గట్ల ఆగి చూస్తున్నావు, నేనే ఆగమైనట్టే నువ్వు ఆగమవుతున్నావు. సో ఇట్లా వెళ్ళి లెఫ్ట్ కొడితే ఇగో ఇది ముంబై హైవే అంట, ఓల్డ్ ముంబై హైవే. ఐ లవ్ లోనావాలా. మా మెయిన్ రోడ్ మీకు తీసుకోగానే ఇక్కడ ఒక రిసార్ట్ కూడా, డెల్లా రిసార్ట్, డెల్లా అడ్వెంచర్, డెల్లా విలాస్, డెల్లా ఏదో ఉంది సంథింగ్. మొత్తం కిందికి పోతుంది ఇదంతా. గూగుల్ అనేమో ఈ వాటర్ఫాల్స్ క్లోజ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఏంటంటే ఓపెనే ఉందంటున్నారు. బట్ స్టిల్ పోయి చూద్దాం. ఆడ ఇందాక ఆడ రాసి ఉండే కదా డెల్లా అడ్వెంచర్ రిసార్ట్స్ అని చెప్పి, అది వాడు మామూలుగా పెట్టలేడు పేరు. అసలు ఇట్లుంటుంది అని చెప్పి ఆ పేరు కరెక్ట్గా సెట్ అవుతుందని ఆ పేరు పెట్టుకున్నట్టున్నాడు. నిజంగా అడ్వెంచరే ఉంది మొత్తం. సో మెయిన్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ రాగానే ఈ రోడ్ తగ్గుతుంది మనకి కంప్లీట్గా. ముంగడికెళ్ళేదో గజ్జల సప్పుడు వస్తుంది ఆ బండ్లకెళ్ళి. ఆ ఎద్దు మెడలో గంటలు కడితే సౌండ్ ఎట్లా వస్తుంది, ఎద్దు నడుస్తుంది టన్నా టన్నా అని. దీనికి కూడా ఏదో గజ్జలు కడితే సౌండ్ వస్తుంది, అట్లా వస్తుంది. ఆఫ్ రోడింగ్ అంటే ఇది. బాబా బాబా ఏమన్నా ఉంది ఆ కాలి, కొంచెం కొంచెం ముందుకు పోతుంటే హైలైట్ అంటే హైలైట్ ఉంది. సీరియస్లీ
అడ్వెంచర్ బండి ఉంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ మజా ఉంటుంది దీని పైన, ఈ రోడ్ పైన. సో ఈ బండి ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ పోలేకపోతున్నా, మ్యాక్స్ 10-20 అంతే. ఎందుకంటే రాళ్ళు కూడా ఎట్లున్నా అంటే ఇట్లా సాఫ్ట్ ఉన్నాయి, మొత్తం టైర్ దాని పైకి పోతే పక్కకు దుబ్బి పడేస్తుంది. విమానంద లొకేషన్ ఇది అయితే మంచి హారర్ అంటే హారర్ ఫిలిం షూటింగ్ చేయొచ్చు ఇక్కడ, అంత బాగుంది లొకేషన్. వా వా వా, ఇసుకు బోల్తే వన్ లైఫ్ ఎంత బాగుందని అంటే సూపర్ అంటే సూపర్ ఉంది. రవి వెళ్ళిపోయిండు, నేనేమో ఇక్కడ లెఫ్ట్ కొట్టి ఇక్కడ ఆగేసిన. ఒక స్టోరీ పెడదాం ఇన్స్టాగ్రామ్లో, ఈ స్టోరీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పోదాం ఇక్కడ నుంచి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. సో అంతా ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత కొంచెం మంచి రోడ్డు వచ్చింది. దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఈ రోడ్డు, కానీ ఉండాలి అట్లాంటి ఆఫ్ రోడ్. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆఫ్ రోడింగ్ ఉంటేనే మజా ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ బైకర్స్. ఇట్స్ ఆల్ వర్త్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బ్యూటిఫుల్కి అర్థమయ్యో ఇదే ఇదే అసలు ఏం అనిపిస్తలేదు. చెట్లు అక్కడక్కడ కనిపిస్తున్నా, అంత పొగనే ఉంది. సో నా బండి ఇక రవికి ఇస్తున్నా. సో ఇది ఎక్స్పల్స్ 200 నడుపుదాం, ఎట్లుందో ఈ ఆఫ్ రోడ్లో ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పటికీ ఒక 7-8 కిలోమీటర్లు ఏమో వచ్చినాము. అసలు ఇక్కడ సిగ్నల్ వస్తలేదు, ఏమొస్తలేదు, ఎంత వచ్చినాము కూడా తెలుస్తలేదు. కాకపోతే చలో నడు పోదాం. దీని గేర్ లేడునే అమ్మా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఓకే నిలబడి నడుపుదాం. తాహా ఏమనుంది అసలు, వన్ లైఫ్. అరే 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 ఇట్లా అరే బర్లు ఈత కొడుతున్నాయి అలా రైట్ సైడ్లో. నాకు ఈ బండి నడిపిస్తున్నట్టే లేదు, చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ ఏంటంటే సీటింగ్ పొజిషన్ బాగుంది. అండ్ దీని పవర్ అంటే 200 సీసీకి ఈ మాత్రం ఉండడం మినిమం, పవర్ బాగానే ఉంది. బ్రేక్లు కూడా బ్రేక్లు అంత కరెక్ట్గా నేను వాడలేదు ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బైక్ది రివ్యూ ఇస్తాను, జస్ట్ నేను నడుపుతున్న నా ఫస్ట్ ఇంప్రెషన్ మీకు చెప్తున్నా అంతే. అమ్మా ఇలాంటి అడ్వెంచర్ ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చూడలే నేను. ఏం అడ్వెంచర్ రా నాయన, ఇది పోతున్న కొద్ది వస్తూనే ఉంది. ఓన్లీ ఇగో ఇట్లాంటి వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి ఇటు సైడ్. ఇక్కడ ఏదో లేకుందనట, చూద్దాం ఏం లేకో. ఇది వ్యూ అదిరిపోయింది. కూనే 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 అని అప్పటి నుంచి కూనే వాటర్ఫాల్స్ అని చెప్పేసి మొత్తానికి ఫైనల్గా అడవిలోకి వచ్చినాము. బై ఈ గావ్ కా నామ్ క్యా? రాజమచి. రాజమచి రాజమచి అంటే అది ఏందో నాకు పల్కనికి కూడా వస్తలేదు, కొంచెం వెరైటీ ఉంది. ఇతను చెప్పేది నాకు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే మొత్తం ఇగో ఇక్కడ సందు కనిపిస్తుంది, ఈ సందులో నుంచి వచ్చినాము. అండ్ ఈ బోట్ ఉంది కదా ఇక్కడ, ఇది వీళ్ళు ప్రైవేట్గా బుక్ చేసుకోరంట. ఇక్కడ లొకేషన్ అయితే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ ఉంది. రేర్ కెమెరాతో చూపిస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ కింద మీద పడి 15 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత కూనే వాటర్ఫాల్స్ అని చెప్పి గూగుల్లో చూసినాం. గూగుల్లో చూస్తే చాలా అంటే చాలా బాగుండే. కాకపోతే ఇక్కడున్న లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి ఇప్పుడు మీరు పోయినా వేస్టే, అండ్ వాటర్ఫాల్స్ కూడా క్లోజ్డ్ ఉందంట. సో మేము ఆల్రెడీ 15 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాం కాబట్టి వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యూ అంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి కెమెరాలో మీకు ఓకే అనిపిస్తుండవచ్చు, కానీ లైవ్లో మాత్రం భయానక్ ఉంది. క్యా బోల్తే మస్తేనా? క్యా నామే ఆప్కా? రామ్. కాసే అవుతుంది? యైసే. అయితే మనకు ఇందాక వచ్చేటప్పుడు రూట్లో డెల్లా అడ్వెంచర్ రిసార్ట్ అని వచ్చింది కదా, సో ఎవరైతే దాంట్లో హోటల్ బుక్ చేసుకుంటారో మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ అంటే కొన్ని అడ్వెంచర్వి ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అంటే వాళ్ళు మనుషులు ఉంటారు ఇగో ఇట్లా
కొన్ని మనకు అడ్వెంచర్ ఎట్లెట్లా కావాలో అట్లా అన్నీ చేపిస్తారు. ఈ మొత్తానికి ఇంత దూరం వచ్చినందుకు డిసప్పాయింట్ అయితే కాలే నేను. ఈ వ్యూ అంత బాగుంది. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందో అంత ఐడియా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మోస్ట్ ప్రాబబ్లీ 12 దాటిపోయింది అని అనుకుంటున్నాము. సో దీంట్లో నుంచి బయట అవ్వడానికి ఇంకొక 1 అవర్ పడుతుంది. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఒక 1/2 అవర్ అట్లా ఉండి పిక్చర్ దిగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. లాస్ట్ టైం ఒక్కసారి వ్యూ చూడండి. నా వెనకాల వచ్చాయి దీంట్లోకి. అసలుకి ఇక్కడ ఎవరు అంటే ఎవరు రారు. మోస్ట్లీ ఆ డెల్లా అడ్వెంచర్ రిసార్ట్ ఉంది కదా, సో దాంట్లో హోటల్ బుక్ చేసుకున్న వాళ్ళే ఇక్కడ సైడ్ వస్తారు. అండ్ ఇంకొంతమందికి ఇంకా తెలిసిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఇంత డేర్ చేసి ఇంత లోపలికి అయితే ఎవరు రారు. ఇది మొత్తం జంగల్ ఏరియా. అండ్ ఇక్కడ పులులు కూడా తిరుగుతాయి అంట ఈ రోడ్లో. ఇందాక లోకల్ వాళ్ళు చెప్తారు. ముంగడ చూడండి రాళ్ళు ఎట్లనే మొత్తం ఒక 100 రాళ్ళు ఉంటాయి ఇక్కడ. అబ్బా 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 ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక. సో మేము ఈ రూట్లో వెళ్ళాము. సో వీడి నుంచి ఈ రైడ్ తీసుకోవాలి ఇట్లా. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, ఢిల్లీ అడ్వెంచర్ ట్రైనింగ్ అకాడమీ పైనకి పోవాలి. ఇది వచ్చేసి రాజమచ్చి. ఈ ఊరి పేరు రాజమచ్చి. ట్రెక్ అండ్ క్యాంపెయిన్. సో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది అనుకుంటా. మరి ఆడ బోర్డు అయితే బోర్డు పైన రాసి ఉంది. ఈ బండి అయితే ఇంత అంటే ఇంత కూడా రాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా జరుగుతలేదు. అసలు చిన్న సైడ్లో ఎడ్జెస్ నుంచి ఎక్కించినా కూడా దాని పైన నుంచి వెళ్ళిపోతుంది ఈజీగా. మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే. నా బండిని మిస్ అవుతున్నా. నా బండి మీద చేయాల్సింది ఇవన్నీ. కానీ దీంతో కూడా ఫన్ వస్తుంది. నా బండితో ఏంటంటే కొంచెం టఫ్ టైం ఉంటుండే అంతే. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. దాని ఒక స్ట్రీట్ ఫైటర్ని రోడ్డు మీద దింపే బండిని గూటలల్లో దింపుతున్నా. తింపుతున్నాడు నేను తింపుతుంది నేను కాదు తింపుతున్నాడు రవి. ఆబ్వియస్లీ నేను ఆ బండిపైన ఉన్నా నేను కూడా తింపుతుండే. సన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడే. ఈ రోడ్ చూడండి, రోడ్ కాదు ముంగడ వ్యూ చూడండి ఎంత స్కేరీ ఉందంటే. అమ్మో చీకటి అంటే చీకటి ఉంది. చీకటికి నా బండి లైట్ కూడా చేంజ్ అయిపోయింది. అడ్వెంచర్ అంటే ఏందో తెలుసా, ఇట్లాంటి రోడ్లల్లో ఎవ్వరు ఉండకుండా ఇగో ఇట్లా సన్నగా వర్షం పడుతుంటే ఇది అసలైన అడ్వెంచర్ అంటే. అరు ఉరు 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 అమ్మయ్యా ఫైనలీ అడవిలో నుంచి బయటకు వచ్చేసినాం ఇంకా. ఆల్రైట్ గైస్, సో ఫైనలీ అడ్వెంచర్ అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చినాం. లంచ్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. టైం వచ్చేసి 4:30 అవుతుంది. లైట్గా వర్షం పడుతుంది. అండ్ నిన్న రెస్టారెంట్ పేరు వచ్చేసి డైమండ్ రెస్టారెంట్ అండ్ బార్ సంథింగ్ ఏదో ఉంది. సో మేము ఇప్పుడు ప్రజెంట్గా రెస్టారెంట్లో ఉన్నాం. సో ఇక్కడ లంచ్ చేసి తర్వాత డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతాం.